హలో, హాయ్ అందరికీ. అందరికీ ముందుగా గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. పిల్లలు ఇలా గల్లీలో జెండాను పట్టుకొని వెళ్తుంటే మాకు మా చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తుకొచ్చాయి. మేము కూడా స్కూల్ డేస్లో ఇలాగే మా ఊర్లో ప్రతి గల్లీ గల్లీకి తిరిగి జై బోలో భారత్ మాతాకి జై, జై జవాన్ జై కిసాన్ అంటూ నినాదాలు చేసుకుంటూ ఇలాగే వెళ్ళేవాళ్ళం. ఇక స్కూల్కి వెళ్ళాక ఉపన్యాసాలు, ఆ తర్వాత ఏ చాక్లెటో బిస్కెటో ఇస్తారని ఎదురు చూడడం, ఇవన్నీ కూడా స్కూల్ జ్ఞాపకాలు. అసలు ఇలాంటివి తిరిగి రాని రోజులు. ఇలాంటి రోజులను మాత్రం మిస్ కాకూడదు. అసలు రిపబ్లిక్ డే అంటే మన భారత రాజ్యాంగం 1950 జనవరి 26 నామల్లోకి వచ్చింది. అంటే ఈ రాజ్యాంగం ద్వారా అందరికీ సమాన న్యాయం, విద్య, వైద్యం దక్కుతాయన్నమాట. అందులోనూ మనకి ఈ 2024 వరకు 75వ గణతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నాం. ఇది మన జాతీయ పండుగ కూడా. జై హింద్. అదేంది మన గల్లీలో అక్కడ ఎగరేసారు, ఇక్కడ ఎగరేసారు జెండా? అవును, కానీ ఆ జెండా రంగులు ఈ జెండా రంగులు ఒకటి కాదు కదా. ఒకసారి మొన్న రాముని ప్రతిష్ట రోజు కట్టారు కదా ఆ జెండా అనుకుంటా. అది జెండా మందనంది కాదు, రామ్ మందిర్ది కూడా కాదు. సాయంత్రం సర్కస్ ఉంది, అందుకని వాళ్ళ డెకరేషన్ చేసుకున్నారు. చూసుకోబల్లా.